దివ్య లక్షణములు కలిగినటువంటి దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావములు యుగ యుగములు యుగ యుగాంతములు ఆయనకే కలుగును గాక ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో మీ ఎల్లరకు కృపా సమాధానములు. మేఘమెక్కు భాగ్యము గొప్ప అనుభవములు ఆత్మీయమైనటువంటి గొప్ప గొప్ప అనుభవములు గొప్ప గొప్ప అంతస్తులు దేవుడు మీకు ఇచ్చి నడిపించి బలపరిచి మేఘమెక్కించును గాక ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి సొలొమోను వ్రాసినటువంటి పరమ గీతము 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాము. 5వ అధ్యాయము 5వ వచనం, నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటా మాంసి గడియల మీద స్రవించెను. మరొక్కసారి, నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటా మాంసి గడియల మీద స్రవించెను. మానవాడికి దేవుడిచ్చినటువంటి అన్ని బహుమానముల కంటే చాలా ప్రధానమైనది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ బైబిల్ చాలా సంవత్సరాల కాలము దాచివేయబడింది. అందుకే బైబిల్లో 4 జాములు ఉన్నాయి. 1 జాము ప్రొద్దుగుంకు జాము, 2వది అర్ధరాత్రి జాము, 3వది కోడు కోయు జాము, 4వది తెల్లవారు జాము. ప్రొద్దుగుంకు జాము అనగా ఆది క్రైస్తవ సంఘ కాలము. యేసుక్రీస్తు అనేటువంటి నీతి సూర్యుడు ఆరోగణమయ్యారు. ఒలీవల కొండపై నుంచి పరమునకు ఆరోగణమైన తరువాత ప్రారంభమైన జాము ప్రొద్దుగొంకు జాము. 2వది అర్ధరాత్రి జాము. మన చేతుల్లో ఉన్న బైబిల్ ఎన్నో సంవత్సరముల కాలము దాచబడినది. పోపు రాజుల కాలములో బైబిల్ దాచి బైబిలుకు ప్రతిగా పాప పరిహార పత్రికలు అమ్మారు. పత్రము వలననే రక్షణ కాబట్టి పత్రములు కొరండి అన్నారే గాని బైబిల్లో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని వారు అనలేక బైబిల్ దాచిపెట్టారు. ఆ కాలానికి పేరేమిటంటే బైబిల్ దాచబడిన కాలము అర్ధరాత్రి కాలమని గమనించాలి. ఇక 3వది కోడుకూయు కాలము. ఈ బైబిల్ క్రీస్తు శకము 1517వ సంవత్సరములో అక్టోబర్ 31వ తేదీన సింహములాటి గుండె కలిగిన యోధుడు గొప్ప ప్రార్థనాపరుడైనటువంటి డాక్టర్ మార్టిన్ లూథర్ గారి ద్వారా ఈ బైబిల్ బయటికి వచ్చింది. బైబిల్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో మిషనరీలు ఎందరో లేచి ఈ బైబిల్ను గూర్చి అనేక దేశములకు వెళ్ళి ప్రకటించారు.
ఈ ప్రకటించినటువంటి కాలమే కోడు కూయు కాలము. నాలుగవది తెల్లవారు కాలం, అది మన కాలం అన్నమాట. తెల్లవారుచున్న కాలం ఈ కాలం. ఇది తెల్లవారు జాము. తెల్లవారుగానే ఆకాశములో తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. అలాగే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆకాశ మండలములో ఉదయించబోతున్నారు. అదే రెండవ రాకడ గూర్చిన అంశం. ఈ తెల్లవారు కాచాకున్న కాలములో చాలా విరివిగా రాకడ బోధలే విరివిగా ప్రకటించబడుచున్నాయి. యేసు రాబోతున్నారు. పరలోకమునకు ఆరోగణమైన యేసు మరలా రాబోచున్నారు. ఆయన నేను వెళ్ళిపోతున్నాను, స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరుండు లాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకై మిమ్ములను తీసుకుని పోవుదును అన్నారు. విచారకరం ఏమిటంటే, బైబిల్ బయటకు వచ్చింది కానీ బైబిల్లో రెండు గ్రంథాలు బయటికి రాలేదు. 66 గ్రంథాలు కలిగిన బైబిల్ మన చేతుల్లోనే ఉంది. 66 గ్రంథాలు కలిగిన బైబిల్ ఉంది కానీ బైబిల్లో పాత నిబంధనలో పరమగీతము కానీ క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము కానీ ఈ రెండు గ్రంథాలు సంఘములలో సరిగ్గా ప్రాచుర్యములోకి రాలేదు. ఎన్నో చోట్లకు మేము సభలకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత వాసులు చెప్పింది, పరమగీతాన్ని ఎప్పుడు మా జీవితములో వినలేదని, ప్రకటన గ్రంథాన్ని వినలేదని. ప్రిలరా, ఈ రెండు గ్రంథాలు రాకడ సిద్ధపాటునకు ఎంతో దోహదపడతాయి అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. చదువుబడినటువంటి వచనములో వ్రాయబడినటువంటి మాట 5వ అధ్యాయము పరమగీతం 5వ వచనములో, నా ప్రియునికి తలుపు తీయలేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటా మాంసి గడియల మీద స్రవించెను. గమనించే మాట ఏమిటంటే, ఈ వచనములో ప్రియురాలంటుంది, నా ప్రియునికి తలుపు తీయ లేచితిని. అంటే ఏం చేసింది, మే తలుపు వేసేసింది. పరమగీతములో ఉండేటువంటి ప్రియుడు అనగానే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి, యేసుక్రీస్తు వారిని గుర్చి తెలియచేసే పదము. ప్రియురాలు అనగానే క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులైన వారిని గూర్చినటువంటి సెంటెన్స్ అని గమనించాలి. ఎందుచేతనంటే, దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనములో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్యున్నాడు. ఇశ్రాయేలు జనాంగముతో తెలియచేసే మాట ఏమిటంటే, ఓ ఇశ్రాయేలు సంఘమా, ఇశ్రాయేలు జనాంగమా, దేవుడు నీకు భర్తయ్యున్నాడు. భర్తయనగా కాపాడేవాడు, భార్యను భరించేవాడు, భార్యను రక్షించేవాడు, భార్యను ఆదరించేవాడు భర్త, భార్యను నడిపించేవాడు భర్త, భార్యను పోషించేవాడు భర్త, భార్యను ఆదరించేవాడు భర్త. యేసుక్రీస్తు వారికి భర్త అనబడే పేరు ఎందుకు వచ్చిందంటే, సంఘానికి భార్య అనబడే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇది ఆత్మీయమైన అర్థము. శారీరకమైన అర్థం చేసుకోకూడదు, ఆత్మీయమైనటువంటి అర్థం. అందుకే ఇశ్రాయేలీయులు 30 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు పరమగీతాన్ని చదవకూడదు. చదివితే అపార్థం చేసుకునేటువంటి
లేనిపోని ఆలోచనలో చేరితుంటుంది. అసలైనటువంటి అర్థాన్ని చేసుకోరు. ఈ రోజున క్రైస్తవ సంఘము పరమ గీతాన్ని అర్థము చేసుకుంటే ఎంతో ఆత్మీయ అనుభవములలోనికి ఆత్మీయ అంతస్తులోనికి వెళుతుంది అని గమనించాలి. మనం బాప్తిస్మాన్ని పొందినప్పుడు మను వరుస మనం సాబితల గ్రంథములో ఉండినట్లు మనం ఆత్మీయముగా బలపరచబడడానికి చర్చికి వెళ్ళుచు దేవుని స్తుతిస్తూ పాటలు పాడుచు సంస్కారాన్ని తీసుకుంటూ ఇవన్నీ చేస్తుంటే అది ప్రసంగి వరుసలో ఉన్నట్లు. మూడోది ఏమిటంటే పరమ గీతము యొక్క వరుస ఏమిటంటే మరియవలే యేసు వారి పాదాల వద్ద కూర్చునే వరుస. పరమ గీతము యొక్క వరుస ఏమిటంటే యేసు రొమ్ము నానుకున్న యోహాను గారి వరుస. ఇలాంటి వరుసకు వచ్చేది నా ప్రియుడు నావాడు నేను అతని దానను యేసు నా దేవుడు నేనాయన బిడ్డను నేనాయన గొర్రెనే ఆయన చిత్తము నెరవేర్చడమే నా ఉద్దేశమని అనుభవములోనికి రావడమే పరమ గీతము యొక్క అనుభవం. ఒకటి ఏమిటంటే పూత, రెండవది పిందే, మూడోది కాయ. పూత అంటే బాప్తిస్మాన్ని పొందిన కాలం, అదే సామెతలు. పిందే అంటే ప్రసంగి యొక్క అనుభవం. కాయ అంటే పరమ గీతము యొక్క అనుభవం అని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా చూచినప్పుడు తలుపు తీయ లేచి తిని అంటే ఈమె లేచింది, పండుకుందో లేక కూర్చుందో కానీ లేచినటువంటి రీతి మనము చూస్తాం. ఒకవేళ కూర్చున్న వాడిని లేమ్మంటారు, పండుకున్న వారిని లేవమంటారు. ఈమె పండుకుందో లేక కూర్చుందో ఈమె లేచినటువంటి రీతి ఈ వచనములో కనబడుచున్నది. బైబిలు గ్రంథములో చాలా నిద్రలు మనము చూస్తాం, అనేక నిద్రలు. ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకలలో ఒక ఎముక తీసి స్త్రీగా మార్చినట్లుగా అది ఒక నిద్ర. అలాగే రోజు మనం రాత్రి కాలంలో ప్రతి ఒక్కరూ నిద్రపోతారు, అది ఒక నిద్ర. మూడోది ఏమిటంటే ఆ రోజుల్లో సంసోను దిలీలా ఇంట్లో నిద్రపోయాడు. నిద్రపోవడాన్ని బట్టి తల వెంట్రుకలు తీసేయటం జరిగింది. అది పాప ఫలితపు నిద్ర. నాలుగోది ఏమిటంటే గెస్సేమనే వనములో యేసు వారి శిష్యులు నిద్రపోయారు. ప్రార్థన చేయమంటే మెళకువగా ఉండి ప్రార్థన చేయమని చెబితే నిద్రపోయారు. మరొకటి ఏమిటంటే కావలి వారు యేసు లేవడాన్ని చూచినా కానీ వారు లేవలేదని మేము నిద్రపోయామని చెప్పి ఆనాడు లంచము తీసుకొని మార్చబడ్డారు, మారిపోయారు. దాని పేరు అబద్ధపు నిద్ర. గమనించే మాట ఏమిటంటే అలాగే బైబిల్లో మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలలో 10 మంది నిద్రపోయారు, కానీ 5గురేమో దివిటీలు వెలిగించుకుని వెళ్ళారు. 5గురు దివిటీలు వెలగలేదు. పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఆ యొక్క కన్యకలు నిద్రపోయినటువంటి నిద్ర అనేది మనము చూస్తున్నాం. కానీ మనము చదువుకున్న వచనములో ఇప్పటి వరకు చెప్పిన ఈ నిద్రలేమీ కాదు, ఈ నిద్రలేమీ కాదు. మరి ఏ నిద్ర? ఈమెలో ఉండేటువంటి
నిద్రపోవటము కానీ పండుకోవటము కానీ కూర్చోవటములో కానీ ఒకవేళ కూర్చున్నా పండుకున్నా ప్రియుడు వచ్చి తలుపు తడుతున్నారు ప్రియుడు వచ్చి తలుపు తడుతున్నారు అమ్మా తలుపు తీయి నీ జీవితములోనికి కుమారుడా తలుపు తీయి నీ జీవితములోనికి నేను వస్తాను నేను ఉంటాను నీలో నేను ఉంటాను నీలో నేను ఉంటాను నా వాక్యాన్ని నీలో ఉంచుతాను నీవు నాలో నేను నీలో మిళితమై ఉండేటువంటి కార్యము గమనించేటువంటి మాట ఏమిటంటే యేసు నామం ఎంతో మధురం అనబడేటువంటి కీర్తనలో పాడినటువంటి చరణాన్ని మనము చూస్తే యేసు నామం ఎంతో మధురం యేసు నామం ఎంతో మధురం 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 యేసు నామం ఎంతో మధురం మీరు నాలో నేను మీలో మీరు నాలో నేను మీలో మిళితమై నివసింతుమన్నా మిళితమై నివసింతుమన్నా యేసు నామా ఎంతో మధురం యేసు నామా ఎంతో మధురం 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 యేసు నామం ఎంతో మధురం గమనించేటువంటి మాట ఏమిటంటే ఈమె ప్రియురాలే ఓ మాటలో చెప్పాలంటే యేసును నమ్మి బాప్తిస్మాన్ని పొందినటువంటి సంఘమే బైబిల్ అంటే ఇష్టం గమనించే మాట ఏమిటంటే బైబిలు బట్టే బాప్తిస్మాన్ని పొందినటువంటి కార్యము రక్షించబడిన కార్యం సంస్కారము తీసుకునేటువంటి కార్యము కానీ ఏ రీతిగా సంఘము యొక్క రీతి ఎలాగుంది అంటే ఆసక్తి తగ్గింది ఆసక్తి తగ్గింది అంటే మాటలో చెప్పాలంటే తీవ్రత తీవ్రత యేసును నమ్మినటువంటి విశ్వాసికి ఏముండాలంటే తీవ్రత ఉండాలి తీవ్రత కలిగి ఉండాలి నేను ఇంకా బలపడాలి నేను ఇంకా దేవుల్లో సాగాలి నేను ఇంకా బైబిల్ చదవాలి ఇంకా ప్రార్థన చేయాలి బైబిల్ ఇంకా నేర్చుకోవాలి గమనించే మాట ఏమిటంటే ఈ రోజున అనేక మంది క్రైస్తవ కుటుంబములో మనం సంఘములో చూస్తే ఇప్పటి వరకు కూడా బైబిల్ ఒక్కసారి కూడా చదవని వారు ఉంటారు ఆది కాండము నుండి ప్రకటన వరకు ఒక్కసారి కూడా బైబిల్ చూడాలి అందరూ జాగ్రత్తగా అయితే చూడండి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయని వారు అంటే ఏమి లేదు బైబిల్ అంటే ఇష్టమే కాదా వారి దగ్గరికి వెళ్ళి అయ్యా బైబిల్ లేదా మీ ఇంట్లో ఎందుకు లేదండి మా ఇంట్లో ఐదుగురం ఉన్నాం ఐదుగురికి ఐదు బైబిళ్ళు ఉన్నాయి మా ఇంట్లో ఎనిమిది మంది ఉన్నాం ఎనిమిది మందికి ఎనిమిది బైబిల్స్ ఉన్నాయి బైబిళ్ళు ఉన్నాయి కానీ బైబిల్ చదవాలి అనబడేటువంటి తీవ్రత లేదు ఎవరికైతే ఈ తీవ్రత లేని వారిగా ఉంటారో తీవ్రత లేని కాలానికి పేరేమిటంటే నిద్రపోచున్న కాలము అందరూ జాగ్రత్తగా గమనించాలని మీకు తెలియజేస్తుంది తీవ్రత కలిగి ఉండాలి మీరు బైబిల్ గ్రంథములో ఉండేటువంటి భక్తులైన వారిని చూడండి అబ్రహాము గారిలో ఉండే తీవ్రత విశ్వాసం ఎట్లా ఉంటుందో విశ్వాసములో ఎంత తీవ్రత కలిగి ఉంటారో చూడండి బైబిల్లో పౌలు గారు ఆయనన్న మాట ఏమిటంటే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పి ఎంత తీవ్రత కలిగి ఆయన పనిచేస్తారు గమనించే మాట ఏమిటంటే నేను దైవజనుడు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసు వై గారు పుస్తకాలు చదివినప్పుడు రేపనగా ఈరోజు పరలోకానికి వెళ్ళిపోతారు రేపు ఈరోజు కూడా 1900
అరవయ సంవత్సరములో ఫిబ్రవరి 9వ తేదీ దైవ జనుడు ప్రభు సన్నిధికి వెళ్ళారు. 8వ తేదీ కూడా వారు చేసినటువంటి మెసేజ్ అంత వృద్ధాప్య కాలములో కూడా, అంటే నేను గమనించేది అది చదివినప్పుడు ఆ రీతిని పెద్దలైన వారు చెప్పినప్పుడు వినినప్పుడు వారిలో ఉండేటువంటి తీవ్రత ఎంతవరకు ఉంది. ఈ రోజు వాక్యాన్ని వినుచున్నటువంటి వారలారా, తీవ్రత అనబడేటువంటిది ఉన్నదా అనే దాన్ని అందుకే మనం చదువుకున్నాం. రోమా పత్రికలో 12వ అధ్యాయం 11వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభును సేవించుడి. ఎలాగుండాలి? ఆసక్తి విషయములో మాంద్యులు కాక. ఈ రోజున సంఘానికి అనేక మంది చాలా బలంగా ఉంటారు, చాలా ఆసక్తిగా ఉంటారు. ప్రార్థన అంటే ఆసక్తి, వాక్యం అంటే ఆసక్తి, ఒక సభ అంటే ఆసక్తిగా ఉంటారు. ఓ పాస్టర్ గారు అన్నారయ్యా, సభలు పెట్టాలని నేను అనుకోను కానీ మా సంఘ సభ్యులందరూ ఏమైనా సభలు పెట్టాలి, సభలు జరగాలి, అంతా మేము చూసుకుంటాం, మీరు కూర్చోండి, మేమే చేసుకుంటాం, మా సంఘానికి ఆసక్తి ఎక్కువండి అన్నారు. చాలా మంచిది. వాళ్ళకున్నంత ఆసక్తి నాకే లేదేమో అని అనిపిస్తుంది అన్నారు ఆయన. ఆ పాస్టర్ గారికి అది ఆయనకి తక్కువ ఉన్నట్లు, సంఘానికి ఎక్కువ ఉన్నట్లు. గమనించే మాట ఏమిటంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత. ఆత్మీయమైనటువంటి కార్యక్రమాల విషయంలో, ఆత్మ యొక్క రీతి విషయంలో తీవ్రత కలవారిగా ఉండేటువంటి రీతి లేకపోవడమే నిద్రపోవటం. గమనించాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు నందు ప్రియులారా, గమనించే మాట ఏమిటంటే, ఈ వచనాన్ని మనము చూస్తే ప్రియురాలు ఏం చేసిందంటే, అనగా విశ్వాసి చేసిన పని ఏమిటంటే, డోరు దగ్గర, వాకిలి దగ్గర, రాయలసీమలో వాకిలి అంటారు, డోరు దగ్గర ప్రభు నిలుచున్నారు. హృదయపు తలుపు తట్ట తలుపు వద్ద నిలుచున్నారు. గమనించే మాట ఏమిటంటే, అక్కడ ఆమెకి తీవ్రత లేదు. తీవ్రత లేని భయంకర దుస్థితిలో ఉన్న కాలంలో ఆమె తలుపు తీయ లేచింది. గమనించే మాట ఏమిటంటే, తలుపు తీయ లేవగానే జరిగినటువంటి రీతి ఏమిటంటే, తలుపు తీయ లేవగానే నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి నా గడియల మీద, నా గడియల మీద. గమనించే మాట ఏమిటంటే, స్రవించినటువంటి విధానం. అంటే గమనించే మాట ఏమిటంటే, ఈ రోజు వరకు, అప్పటి వరకు ఆమె ఇష్టములో ఉంది. కానీ గమనించేటువంటి మాట ఏమిటంటే, ఆమె ఇష్టాన్ని, ఆమె ఇష్టం ఏమిటంటే, ఇలాగే ఉండొచ్చులే, నా ఇష్టం అనుకుంది. కానీ ఇప్పుడేమనుకుంటుంది అంటే, దేవా నీ ఇష్టమే నా ఇష్టం. అంటే మాంద్య విధానం పోయింది. ఆసక్తి విషయంలో మాంద్యులు అనేది అది పోయి, ఆత్మయందు తీవ్రత, తండ్రి నీ ఇష్టము నా ఇష్టం, నా ఇష్ట మీది గోయిది, నీ ఇష్టము కాచేయా, నా ఇష్ట మీక కాదాది, నా ఇచ్చాయు తనువు నా దిది గోగై కొను మీయో ప్రభు వాణి పనికి ప్రాతి స్థితూ
గమనించేటువంటి మాట ఏమిటంటే ఈ వచనములో ఆమె తలుపు తీయ లేచి లేచిన వెంటనే చేతుల నుండి నా వేళ్ల నుండి జటా మాంసి గడియల మీద స్రవించెను. అందరూ ఆలోచించండి, ఓ తలుపు వేయబడుంది. గమనించే మాట ఏమిటంటే బయట నుంచి ప్రియుడేమో ప్రభ్వేమో తలుపు తడుతున్నారు. అమ్మా నా కుమారుడా, అమ్మా నా కుమార్తె, బాబు నా కుమారుడా, తలుపు తీ. ఆమె తీస్తున్న టైంలో ఆమె ఆ గడియల మీద ఆ తలుపు మీద ఏం పడుతుందంటే, గమనించే మాట ఏమిటంటే జటా మాంసి పడుతుంది. అంటే అత్తరు ఆ తలుపు మీద పడింది ఆమె తీస్తుంటే. జటా మాంసి అనగా అత్తరు. గమనించే మాట ఏమిటంటే సెంటు పడింది, అత్తరు పడింది. చక్కటి సువాసన వస్తుంది. గమనించే మాట ఏమిటంటే ఈ జటా మాంసిని గూర్చి మనము ఆలోచన చేసే ముందు మీకు తెలియజేసే మాట ఏమిటంటే ఇక్కడ గడియ మీద జటా మాంసి స్రవించింది. కానీ ఆమె దగ్గరికి వచ్చిన ఆ యేసునాథుడు, శిలువనాథుడు కల్వరి కొండ మీద ఉండగా స్రవించిన మూడు ఆమె ఎరుగును. ఏమి స్రవించింది? కల్వరి కొండపై మూడు మేకుల మధ్య, ఇద్దరి దొంగల మధ్య, నిలువ కర్రకు అడ్డు కర్రకు మధ్య వ్రేలాడిన యేసు. గమనించే మాట ఏమిటంటే ఒళ్ళంతా రక్తము, శరీరం అంతా గాయములతో ఉన్న యేసువారు రక్తాన్ని చిందిస్తూ అక్కడ కనిపించినటువంటి రీతంతా మనము చూస్తే మూడు రకములైన ప్రవాహములు అక్కడ కనబడుతున్నాయి. ఒకటేమిటంటే రక్త ప్రవాహము, రక్తము స్రవిస్తుంది. ఒళ్ళంతా రక్తము ముళ్ళా కీరీటాము తలపై దేటిరి సోదరా. యోహాను వ్రాసినటువంటి సువార్తలో 19వ అధ్యాయములో 34వ వచనములో సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఒకడు బల్లే మూతో పొడువా నీరు రక్తము కారే చిల్లులాయెను సోదారా. గమనించే మాట ఏమిటంటే అక్కడ ఒక ప్రవాహము కనబడుతుంది. అక్కడ ఒకటి ఏమిటంటే రక్తము స్రవిస్తుంది, రక్తము ప్రవహిస్తుంది. అందుకే దైవజనుడు అన్నారు రెండు ప్రత్యేకమైన ప్రవాహములు అక్కడ కనబడుచున్నాయి కల్వరి కొండ మీద అన్నారు. ఒక ప్రవాహం ఏమిటంటే రక్త ప్రవాహము, రెండోది ఏమిటంటే ప్రేమ ప్రవాహము. ప్రేమ, యేసుక్రీస్తు వారి ప్రేమ ప్రవహిస్తుంది. ఏమని సిలువలో వ్రేలాడే యేసు వారు అంటున్నారు, ఆయన గాయాలు చేసిన వారిని, ఆయన బాధ పెట్టిన వారిని, చంపుచున్న వారిని, అంతేకాదు భూ ప్రజలందరికీ అందరి కొరకు చేసే ప్రార్థన ఏమిటంటే తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించుము, వీరిని క్షమించుము. దేవుండావు కానీ ఎడాలా నిన్ను తిప్పి చంపు వారిని క్షమింపగలవా. జీవమై యుండాని ఎడాలా నిన్ను చావు తెప్పలు కోట సగింప గలవా. ఏడ
పలికినావా ప్రభువా ఏడు ముఖ్యాంశములు ఏ రోగ పరచితివా ఏడు మాటలు సిలువలో వేలాడే కాలములో ప్రవహించినటువంటి రెండవ ప్రవాహం ఏమిటంటే ప్రేమ ప్రవహించింది. ప్రేమ వీరలను క్షమించు, వీరలను క్షమించు మంచు నేరారేమియున్ కోరి తీటూలా నిన్ను చంపు క్రూర చను లాకై ఆత్మా ఆశరణ్యా అవిమోచక. గమనించే మాట ఏమిటంటే వీరేమి చేయుచున్నారు. గమనించే లూకాసు వార్త 23:34లో తండ్రి 23:34లో తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు వీరిని క్షమించుము అంటే ప్రేమ ప్రవహిస్తుంది, ప్రేమ ప్రవహిస్తుంది. అందుకే ఈ రెండు ప్రవాహాలు గుచ్చి దైవజనుడు పాడినటువంటి చరణములో కలువలుగా రక్త మెల్ల కారుచు నేను కలువలుగా రక్త మెల్ల కారుచు నేను పాలకు యేసు శాలి భారుచుండిను 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 పాప మేరుగా నాటి ప్రభుని బాధ పెట్టిరి శాపవాక్య ములను పల్కి శ్రమలు పెట్టిరి శ్రమలు పెట్టిరి శ్రమలు ఒక ప్రభాగమేమో రక్త ప్రభాగం అయితే కాలువలుగా రక్తం వెళ్ళ కారుచుండెను పాలకుండవు యేసు జాలి బారుచుండెను ప్రేమ ప్రభాగము. మరో ప్రభాగం ఏమిటంటే ఆ కల్వరి కొండ మీద యేసు వారు ఏడు మాటలు పలుకుచు ఆరో మాటలోకి వచ్చి సమాప్తమైనది, సమాప్తమైనది, ఏం చేయాలో అంత అయిపోయింది, అంతా జరిగించేస్తాను, పాత్రలో ఉన్నదంతా త్రాగేస్తాను, పాపుల రక్షణ కొరకు ఏమి చేయాలో అంతా చేసేస్తాను, పాపుల రక్షణ కొరకు చేయవలసిన పనులెల్లా ముగించి ఆ పగలు పగ వారి పగలు తుదకు అంతము కాగా సమాప్త మన్నా ఏడు మాటలు పలికి యోహాను సువార్తలో 19:30 సమాప్తమైనది అని యేసు వారు అన్నారు. అంటే ఈ ప్రవాహానికి పేరేమిటంటే
యేసు నోట నుంచి వచ్చేటువంటి ఆ మాటలో ఉండే ప్రభాగం ఏమిటంటే ఆనంద ప్రభాగము. ఒకటి రక్త ప్రభాగము, రెండోది ప్రేమ ప్రభాగం, మూడోది ఆనంద ప్రభాగం. అందుకనే ఈ మూడు కూడా, ఈ మూడు దైవ సన్నిధిలో దేవుని మందిరములోనికి వెళితే ఈ మూడు ప్రభావాలు ఉన్నాయి. గమనించే మాట ఏమిటంటే, అందుకనే దావీదు గారు అన్నారు దావీదు సంకీర్తనలో 36వ సంకీర్తన 8వ వచనాన్ని మనము చదివాము. 36:8లో దావీదు కీర్తన మనము చూస్తే, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు, వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నా. వినాలి ఈ వచనములో, నీ ఆనంద ప్రవాహములోనికి నీవు వారికి త్రాగించుచున్నావు. అంటే ఈవేళ మందిరాన్ని విడిచిపెట్టలేం అనడానికి కారణం ఏమిటంటే, మందిరములో ఆనంద ప్రవాహమున్నది. ఎన్ని ప్రవాహాలు మందిరములో? రక్త ప్రవాహం ఉన్నది. అందుకనే మనం పాడుతాం, రక్తంబు నాపైకి ప్రవహించు చున్నది, రక్షక నీకు స్తోత్రం. రక్తంబు నాపైకి ప్రవహి అంటే మందిరములో ఏమున్నది? ఆనంద ప్రవాహం. మందిరములో ఉండేటువంటి ప్రవాహాన్ని మనము చూస్తే, ఒకటి రక్త ప్రవాహము, రెండోది ప్రేమ. అందుకే ఈవేళ అనేక మంది తెలియచేసే మాట, మేము విడిచిపెట్టలేం దేవుని సన్నిధిని. అంటే కేవలం మందిరములోనే ఉంది అనుకోకండి, మీ ఇంట్లో ప్రార్థన గదిలో, మీ ఇంట్లో కూడా గదిలో ఆ ప్రవాహాలు ఉన్నాయి. చాలా మంది ఏమంటారంటే, చర్చిలో దేవుడు ఉన్నారు ఇంట్లో లేరు. ఇదేంటండి, చర్చిలో ఉన్న దేవుడు ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఉన్న దేవుడు నీలో ఉన్నారు. నీలో, మీరు నాలో, నేను మీలో అన్నప్పుడు ఇదేంటండి, చాలా మందికి ఏంటంటే దురాత్మ శోధించేస్తుంది, చేతబడి చేస్తారు. అనేక మంది క్రైస్తవుల యొక్క ధోరణి ఎట్లా ఉంటుందంటే, నాకు చేతబడి చేశారేమో, నాకు ఎట్లా అయిపోయిందేమో, చెడుపు చేశారేమో దురాత్మ. అలా కాదు, నువ్వు యేసు నామములో వాటిని గద్దించవచ్చు. యేసు నామములో ఓ దురాత్మ నువ్వు పో అని చెప్పొచ్చు. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా చెప్పిన మాట, యాకోబు పత్రికలో 4:7 అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునందు, కానీ ఉండిపోవునం లేదు. అక్కడ పారిపోవునన్నారా, ఉండిపోవునన్నారా? ఎదిరించవేంటి? ఎదిరించు. ఓ అపవాది, నిన్ను ఎదిరిస్తున్నాను అపవాది, నిన్ను యేసు నామములో సాతానా పొమ్మన్నారు యేసు వారు. మాకు నేర్పించారు, యుద్ధము నేర్పించారు, ఎలాగ ఎదిరించాలో నేర్పించారు. రోమాపత్రిక 16:20 సమాధానకర్త అయిన దేవుడు అపవాదిని పమి పాదముల క్రింద చితుక త్రొక్కించునని వ్రాయబడింది. నేను భయపడ్ను. సాతాను గెలవగలడా? అతనికున్న దూతాన్ని గెలవగలరా? పాతాళము గెలుచునా? ప్రభుని సభకే గెలుపులు. ఈవేళ గమనించే, యేసుని విడిచిపెట్టకపోవడానికి కారణమేమిటి? బహుశా యేసును నమ్మితే సమాజంలో తక్కువగా చూడబడిన ఎన్నో ఎన్నో చోట్లు కనబడుతున్నాయి, నిందించబడిన స్థలాలు. గమనించే మాట ఏమిటంటే, యేసును నమ్మినటువంటి వారిని హేళనగా ఊరు ఊరంతా వెలివేసినటువంటి పరిస్థితులు. అయినా కానీ విడిచిపెట్టలేం. ఏమైందయ్యా, ఊరంతా ఏకమైనా నువ్వు యేసును విడిచిపెట్టనంటావు? ఏముందంటే, ప్రవాహాలు విడిచిపెట్టి నేను ఎలా ఉండాలి? ఏమున్నాయి? రక్త ప్రవాహము, ప్రేమ ప్రవాహము, యేసు యొక్క ప్రేమ, కడలేని కడలేని ప్రేమ. ఆ ప్రేమకు కడలేదయ్యా. మనుషుల ప్రేమలైతే మోసముందయ్యా, కానీ యేసు ప్రేమలో కడలేదు, క
ఎక్కడలేని ప్రేమ ఎక్కడను లేని ప్రేమ ఎక్కడను లేని ప్రేమ ఇక్కడ కనబడియను కడకు నాకు అంత మోసం 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 కుటుంబాల్లో మోసం అన్నదమ్ముల్లో మోసం అక్క చెల్లెళ్ళలో మోసం భర్తలో భార్యలో ప్రపంచంలో మోసాను చూచి 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 ఇక్కడికి రాగానే ఈ ప్రవాహాలు ప్రవహిస్తుంటే గమనించేటువంటి మాట ఏమిటంటే రక్తము ప్రవహిస్తుంటే నా పాపాలు కడిగే రక్తం. రెండోది గమనించే మాట ఏమిటంటే ప్రేమించే ఆ ప్రేమ ప్రవాహం, ఆ ప్రేమ ప్రవాహం యేసు నన్ను ప్రేమించినటువంటి ప్రేమ. నా యేసు నన్ను ప్రేమించినట్లు ఎవరు ప్రేమించలేదు. మూడోది ఏమిటంటే ఆనంద ప్రవాహం. ఆయన సాన్నిధ్యంలో ఎంత ఆనందం ఉందో ఈ ప్రవాహం ఆనంద ప్రవాహములోనిది. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు 36వ సంకీర్తనలో 8వ వచనములో ఆ యొక్క భాగాన్ని మనము చూస్తే నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు త్రాగించుచున్నావు. గమనించేటువంటి మాట ఏమిటంటే అందుకే దైవజనుడు అన్నారు యేసు మా సంతోషము నీవే నీవే మా బహుమతివై బాసురా భోగ మా మహిమావై వరగు చుండుము నిశ్యము వరకు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. చెప్పడానికి టైం లేదు కానీ మీరు మోకాళ్ళుని ధ్యానము చేస్తే ఈ మూడు ప్రవాహాల్లో ఉండేటువంటి ఎన్నో లోతైన విషయాలు మీకు వస్తాయి. అందుకే ధ్యానము దైవ ధ్యానం దైవ సన్నిధి మానకండి. మోకాళ్ళ మీద ఉండి ఆ ప్రవాహాన్ని గుర్తు చేసుకోవాలి. తండ్రి ఈరోజు నేను రక్త ప్రవాహమును గుర్తు చేసుకున్నాను అనాలి. ఆ రక్తం అంతా గుర్తు చేసుకోవాలి, ప్రవహించిన రక్తాన్ని గుర్తు చేసుకోవాలి. రెండోది దేవ ఈరోజు నేను మీ ప్రేమ ప్రవాహాన్ని గుర్తు చేసుకుంటున్నాను. మూడో రోజు మీ ఆనంద ప్రభాగమును గుర్తు చేసుకుంటున్నాను. అందుకనే ఇక్కడ దావీదు గారు అనే మాట ఏమిటంటే మందిరములో నీ మందిరములో సమృద్ధి సంతృప్తి ఉన్నది ఆనంద ప్రభాగములోనిది. గమనించే మాట ఏమిటంటే ఆనంద ప్రభాగములోనిది వారికి త్రాగించుచున్నావు. అందుకనే అయ్యా విడిచిపెట్టలేను, ఎవరు కావలే ఎవరు కావలే, యేసు దగ్గర ఆనందం ఉంది, ఆనందం ఉన్నది. ఆ ప్రవాహాన్ని మేము చూచానయ్యా, శాంతి లేని కాలంలో అది చూచాను. అందుకనే ఎన్ని శ్రమలు వచ్చినా ఇంత దాన్ని కోల్పోలేమని రంపములతో కోసినా ఈ మూడు ప్రవాహాలు కోల్పోతాం అన్నారు. గమనించే మాట ఏమిటంటే రోమన్ చక్రవర్తి కాలంలో నీరో కావచ్చు డొమేషియన్ కావచ్చు ఇలాంటి చక్రవర్తులైన వారు క్రైస్తవులను హింసించి రంపములతో కోసి గొడ్డలతో నరికి చెట్ల కొమ్మలకు వేలాడదీసి అడవిలో ఉండే ఆహారం ఆ యొక్క మృగాలకి ఆహారంగా వేసి బ్రతికి ఉండగానే జీవ సమాధి చేస్తున్నా కత్తి పోటులు రాళ్ళ దెబ్బలు కరకు గల రంపముల కోతలు బెత్తములు కొరడాలు దెబ్బలు పై బడి చీలి దేగము వాళ్ళలాయను రక్తము భూమిపై నీతి కై భక్తాది పరులెల్లా నిజ విశ్వాసము నిలుపుకొన పోరాడి రే చాలా కత్తి పోటులు రాళ్ళదే బలు కరకు కలరంప
పాములకు తలు కత్తి పోటులు రాళ్ళ దెబ్బలు కరకు గల రంపముల కోతలు బెత్తములు కొరడాలు దెబ్బలుపై పడి చీలి తేగము వాళ్ళలాళిను రక్తము భూమిపై. నేను విడిచిపెట్టలేను వారనేది ఏమిటంటే మేము ఆయన విడిచిపెట్టలేము. యోబుతో యోబు భార్య అంది, ఎందుకయ్యా దేవుడు అంటావు, నీవు దేవుని దూషించి చచ్చిపో చచ్చిపోదాం రా అంటే మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. మూర్ఖురాలు అంటే నీకేం తెలుసు, ప్రవాహాలంటే నీకేం తెలుసు. ఎగో వైచ్యను యోవా తీసుకొనెను, ఎగోవా నామమునకే మహిమ కలుగునుగాక. సనగడెప్పుడు యోబు గారు పశువులు భాగ్యము పిండలు పోయి నష్టము కలిగిన కానీ అశువులు నీనా విసుగు పడునే యశము కడి పడే యోబు సన్నగడెప్పుడు సంతోషించును మానవుడు శ్రమనో పొందక దైవా మానవుడిటుకగలడు. గమనించే మాట ఏమిటంటే మీరు గుర్తు పెట్టుకోండి, టైం లేదు కనుక నేను ముందుకు పెడుతున్నా. ఒకటి ఏమిటంటే రక్త ప్రభాగం, రెండోది ప్రేమ ప్రభాగం, మూడోది ఆనంద ప్రభాగం. అందుకనే మేము విడిచిపెట్టలేము, యేసుని విడిచిపెట్టి బ్రతకలేము. ఎన్ని చేసినా, వెలి వేసినా, ఎన్ని రకాలుగా చేసినా అందులో ఉన్న ఆనందం ఏమిటో మీకు తెలియదయ్యా, ఏంటో తెలియదయ్యా. ఇన్ని దెబ్బలు కొట్టినా ఎందుకు ఇలాగున్నామో తెలియదయ్యా. చెరసాల్లో వేసినా తెలియదయ్యా, మేకలు గుచ్చినా తెలియదయ్యా. మీకు అర్థం కావట్లేదు, మేము అనుభవించేది మీకు తెలియదు, ఇందులో ఏముందో మీకు తెలియదు. మన దేశంలో నాగాల్యాండ్ అనే రాష్ట్రాన్ని మనము చూస్తాము. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం మన స్టాటిస్టిక్స్ అన్నీ చూస్తుంటే ఎక్కువ మంది యేసు ప్రభు నమ్మిన వారు ఉంటారు, 95% అంటారు స్టాటిస్టిక్స్ మనం తెలియచేసేది. నాగాలాండ్ రాష్ట్రంలో అసలు దాని పూర్వ చరిత్ర చూస్తే నలుగురు నలుగురే నలుగురు యేసు నమ్మితే అందరూ కోయవారు, కోయ దొరలు పిలిచి కోయ దొర పిలిచి పంచాయతీ పెట్టాడట. వారి దగ్గర విషబాణాలు ఉన్నాయి. ఈ నలుగురిని నిలబెట్టారు, భార్య భర్త, భార్య కుమార్తె కుమారుడు, నలుగురు నిలబెట్టి అడిగాడట కోయ దొర, ఒకవేళ మీరు యేసుని విడిచిపెట్టకపోతే మిమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని చంపేస్తాం, మీ మీద విష బాణాలు వేస్తాం. ఈ నలుగురు అంటున్నారు సరేనయ్యా విడిచిపెట్టి మేము ఉండలేం అన్నారు. బాణాలు వేస్తాం అయితే ఫస్ట్ ఇంతున్నాడు, రెండో తరగతి వయసు, నీ కుమారుని మీద వేస్తాం. తర్వాత 38 ఏండ్లున్నా నీ కుమార్తె మీద బాణాలు వేస్తాం, ఎందుకంటే నీ కొడుకు చావు నీవు చూడాలి. నీవు నీ భార్య చూస్తే అప్పుడైనా కానీ వద్దు వద్దు అంటారు, కుమారుని చంపుతున్నప్పుడు కుమారునిపై బాణాలు వేస్తాం, తర్వాత నీ కుమార్తె మీద, తర్వాత భార్య మీద, తర్వాత నీ మీద వేస్తాం. ముందు నేను చంపం, నిన్ను చంపితే ఇవన్నీ నువ్వు చూడవు, చూడకుండానే చని చేస్తే ఎట్లా అని చెప్పి బాణాలు వేయమన్నారు. ఆ చిన్న అబ్బాయి అంటున్నాడు, అడిగారు ఒరే బాబు మీ నాన్న మూర్ఖుడు, మీ అమ్మ మూర్ఖురాలు, మీ అక్క మూర్ఖురాలు, నువ్వు నమ్ము, మా వైపు చూడు, మమ్మల్ని నమ్ము, యేసుని విడిచిపెట్టు. లేదు లేదు, యేసుని విడిచిపెట్టను, మా డాడీ మా అయ్యక మా తల్లి తండ్రి మా అక్క చెప్పినట్లే నేను చెప్తున్నాను అనగానే విష బాణాలు వేస్తే కింద పడి గిలగిల కొట్టుకుని రక్తము స్రవిస్తూ ఉన్నది. అమ్మాయిని అడిగారు పెళ్లి వయసు నీకు మంచి అబ్బాయి నుంచి పెళ్లి చేస్తాం, విడిచిపెట్టే యేసు వారిని విడిచిపెట్టను. గమనించేటువంటి మాట ఏమిటంటే అమ్మాయి మీద బాణాలు వేసి చంపారు, ఆయన భార్య మీద. అతను అడిగారు ఏమంటావు నువ్వు అంటే ఏమంటానయ్యా, నా యొక్క బంగారు కొడుకు చనిపోతే, నా కొడుకు చనిపోతే ఏమి, నా ముద్దులు కొడుకు చనిపోతే ఏమీ మాట్లాడను నేను, నా బంగారు కూతురు చనిపోతే మాట్లాడను నేను,
నేను ప్రేమించిన నా భార్య చనిపోతే మాట్లాడి ఇప్పుడే మాట్లాడతాను చంపండి అనగానే ఆ యొక్క బాణాలు వచ్చి ఆయనకు తగలగా నలుగురు రక్తము ప్రవహిస్తుంటే అప్పుడు కోయదొర చూస్తున్నాడు, ఏమిటిది ఇంత రక్తము కారుచున్నా, అంటే వేరు ఇంతగా మేము విడిచిపెట్టమన్నారంటే ఇందులో ఏముంది? లేచి సింహాసనం పై నుంచి లేచి తానంటాడు, తాను కోయదొర అంటున్నాడు, ఇదిగో ఇంతగా వీళ్ళు చనిపోయారంటే వీరు నమ్మినటువంటి దేవునిలో ఎంత కాపోతే, సత్యము లేకపోతే, వీరు ఈ హృదయాల్లో ఎంత ఆనందము లేకపోతే చనిపోతారు. భయం లేదు, ధైర్యంగా ఉన్నారు అని కోయదొర అంటున్నాడు. నన్ను కూడా చంపేయండి అని పిలిచాడు. బాణాలు వేసేవారిని అంటున్నాడు, నన్ను చంపండి. ఎందుకు, నిన్నెందుకు చంపాలి సార్? కోయదొర నువ్వు మా దొరవే, నిన్ను చంపడం ఏంటంటే? లేదు, నేను కూడా యేసు ప్రభు నమ్మాను, నేను యేసు నమ్మాను అంటే ఆయన చెబితే మిగిలిన వాళ్ళు మేము నమ్మా, మమ్మల్ని చంపండి. అది నాగాలాండ్ రాష్ట్రంలో క్రీస్తును కలిగి ఉండడానికి ఆరంభము ఈ కార్యం. ప్రభునందు ప్రియులారు మీకు తెలియచేసే మాట ఏమిటంటే రక్త ప్రవాహము, ప్రేమ ప్రవాహము, ఆనంద ప్రవాహం. అయితే ఈ ప్రవాహాల గురించి మీకు తెలుసు, విశ్వాసికి యేసు నమ్మినటువంటి క్రైస్తవునికి ప్రవాహాలు తెలుసు. అయితే తలుపు తీసే టైంలో నా చేతుల నుండి, నా వ్రేళ్ల నుండి జటామాంసి అంటే ఆయన యొక్క ప్రవాహం ఎలా ఉందో ఇక్కడ గడియ మీద స్రవించింది, కారుతుంది. ఏమి కారుతుంది? జటామాంసి. బైబిల్ గ్రంథంలో లుకా సువార్త 7వ అధ్యాయంలో 36వ వచనము నుండి 38 వరకు మనం చదువుకున్నాం. లుకా సువార్తలో 7వ అధ్యాయంలో 36వ వచనము నుండి 38వ వచనం వరకు ఇందులో మనము చూస్తే ఓ పరిసయ్యునింటికి యేసువారు భోజనానికి వచ్చారు. వస్తే ఆ ఊర్లో పాపాత్మురైన స్త్రీ యేసు పరిసయ్యుంట ఉన్నారని తెలుసుకుని గమనించే మాట ఏమిటంటే యొక్క బుడ్డిలో అత్తరు తీసుకుని వెనుక తట్టు ఆయన పాదములు నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తుడిచి తల వెంట్రుకలతో ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఏం చేసింది? కన్నీళ్లతో పాదాలు కడిగింది ఏడుస్తూ, రెండోది తల వెంట్రుకలతో తుడిచింది, మూడోది ఏమో ఆయన పాదాలు కన్నీళ్లతో తడిపింది, కన్నీళ్లతో గమనించే తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని అత్తరు పూసింది. నాలుగు కార్యాలు ఇక్కడ చూస్తున్నాం. అయితే గమనించే మాట ఏమిటంటే యేసువారు ఆమెతో చెప్పిన మాట ఏమిటంటే 47వ వచనంలో ఈమె విస్తారముగా అక్కడ చెప్పబడిన మాట ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. నిన్ను గమనించే మాట ఏమిటంటే ఆమె విస్తారముగా ప్రేమించిందట, ఆమె పాపాలు, విస్తారమైన పాపాలు కూడా క్షమించబడ్డాయి. ఆమె చేసిన పని ఏమిటంటే పాదాలు తడిపింది, తుడిచింది, ఆ పాదములు ముద్దు పెట్టుకుంది, అత్తరు పూసింది. జటామాంసి అనగా అత్తరు. అలాగే ఇక్కడ పాపాత్మురాలను చూస్తాము, కానీ గమనించే మాట ఏమిటంటే మరొక వచనములో వ్రాయబడినటువంటి రీతి, గమనించే మాట ఏమిటంటే 26వ అధ్యాయం మత్తయి సువార్తలో 26వ అధ్యాయములో 6వ వచనము నుండి 16వ వచనం వరకు వ్రాయబడినటువంటి విషయాలు మనం చూస్తే బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా ఆయన దానిని ఆయన తల మీద పోసెను. అక్కడేమో పాపాత్మురాలైన స్త్రీ పాదాలకి పోసింది అత్తరు, ఇక్కడేమో తల మీద పోసింది అత్తరు. ఈ రెండు వింటున్న వారులారా,
మీ అందరికి తెలియజేసే మాట ఏమిటంటే మనము కూడా యేసు వారికి జటామాంసి పోయాలి. జటామాంసి గమనించే మాట ఏమిటంటే జటామాంసిలో యేసు వారికి పూయవలసిన జటామాంసి ఏమిటి? జటామాంసి గడియల మీద జటామాంసి శ్రవించినటువంటి రీతిని మనము చూస్తున్నాము కదా. గమనించే మాట ఏమిటంటే జటామాంసిలో ఒక జటామాంసి ఏమిటంటే స్తుతి అనబడే జటామాంసి. స్తుతి గమనించాలి ప్రియులారా, పౌలు గారు శీల జైల్లో ఉన్నప్పుడు దెబ్బలు కొట్టి జైల్లో పెడితే గమనించేటువంటి మాట ఏమిటంటే అపొస్తలుల కార్యాల గ్రంథములో 16వ అధ్యాయములో 25వ వచనము నుండి 28వ వచనం వరకు అక్కడ ఒక్క వచనాన్ని మాత్రమే 16వ అధ్యాయములో గమనించేటువంటి మాట ఏమిటంటే 25వ వచనము నుండి 28వ వచనం వరకు వ్రాయబడిన విషయాలు తర్వాత మీరు చదువుకోండి. గమనించేటువంటి మాట ఏమిటంటే అర్ధరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. శ్రమలో ఉండగా గమనించేటువంటి మాట ఏమిటంటే శ్రమలో ఉండగా దేవుని స్తుతించేది. స్తుతి అనేది ఒక జటామాంసి, అత్తరులాడిది, పరిమళములాడిది. ఈ రోజున మిమ్మల్ని అడిగేది ఏమిటంటే నీకు ప్రేమ ప్రవాహము నీకు తెలుసు, రక్త ప్రవాహము తెలుసు, ఆనంద ప్రవాహము తెలుసు, దేవునికి స్తుతి అనబడేటువంటి జటామాంసి ఎప్పుడైనా ఇచ్చావా? దైవజనుడు అన్నారు, స్తుతి లేకపోతే గతి లేదు అన్నారు. ప్రార్థనేమో కత్తిలాంటిదట, ప్రార్థన కత్తిలాంటిదైతే కత్తికి పదుల్లాంటిది ఏమిటంటే స్తుతి అన్నారు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది అన్నారు. స్తుతి ఈ రోజున క్రైస్తవ సంఘము అడుగుడే మీకు ఇవ్వబడును. ఆ మాట మీదే ఉందండి, అస్సమాటు అడగడమే అడగడమే. ఈవేళ ఒక మెసేజ్ హుబ్బులీ నుంచి వచ్చిన మెసేజ్ ఆయనకి చదివాను. ఆమె అవి గమనించే మాట ఆ మెసేజ్లో, అయ్యా నేను అడిగేది లోకము కొరకు అడిగేదాన్ని, ఆరోగ్యము కొరకు, కుటుంబము కొరకు అడిగేదాన్ని, కానీ ఇప్పుడు నా ప్రార్థన మారింది, ఆత్మీయత కొరకు అడుగుతున్నాను, ఆత్మీయ స్థితి కొరకు అడుగుతున్నాను, బలము కొరకు అడుగుతున్నాను. మీరు తెలియజేస్తున్నారు కదా రాజ్యము నీతి అని యేసు వారు చెప్పిన మాటలు. ఇప్పుడు నేను ఆత్మీయంగా బలపడాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి అంటే ఆమె యొక్క స్వరం పారింది. మీకు తెలియజేసేది స్తుతి అనబడే జటామాంసి. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు వచ్చిన తరువాత మీరు తర్వాత చదువుకోండి, నిర్గమ కాండములో 15వ అధ్యాయములో మోషే ఇశ్రాయేలీయులందరూ కీర్తన పాడారు అంటే స్తుతి. గమనించే మాట ఏమిటంటే మనం ఇందా చెప్పుకున్నట్లు యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాకంటే యోబు దేవుని స్తుతించాడు. స్తుతి అనేటువంటి జటామాంసి. గమనించే మాట ఏమిటంటే మీకు తెలియజేసేది ఒక జటామాంసి, స్తుతి అనబడే జటామాంసి అయితే రెండవ దేవునికి ఇష్టముగా సువాసన వచ్చే. గమనించే మాట ఏమిటంటే రెండవది ఏమిటంటే జటామాంసి ప్రార్థన. ప్రార్థన, అయ్యా మాకు ఎందుకు తెలియదయ్యా ప్రార్థన? మాకు తెలుసయ్యా ప్రార్థన చేయటం మా బిడ్డల కొరకు, నా కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన, ఆ ప్రార్థనే చేస్తున్నారు. ఈ రోజున ప్రపంచంలో ఉన్న పరిస్థితులు మాత్రమే ప్రార్థన చేసి ముగించకూడదు. ఒక ప్రార్థన ఏమిటంటే ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయం 20వ వచనములో ఓ ప్రార్థన ఉంది, అది చివరి ప్రార్థన. ఆ ప్రార్థన ఏమిటంటే ప్రభువైన యేసు రమ్మనే ప్రార్థన. ప్రభువైన యేసు రామను ప్రార్థన నేర్పుము, ప్రభువ సభలకు మాత్రమే కాక ఇతర సభలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా ఇది ప్రార్థన జనులకు.
నాకు కూడా ఇది ప్రార్థన త్వరగా రాను నా యేసు త్వరగాని రమ్ము. గమనించే మాట ఏమిటంటే మీ అందరికీ తెలియజేసేది ఈ లోకములో లోక సంబంధమైన వాటి కొరకు ప్రార్థనలు చాలా ఉన్నాయి. బైబిల్ చెప్పేది ఏమిటంటే పైనున్న వాటినే వెదకండి అన్నారు. మీరు పైనున్న వాటినే వెదకండి. ఈ రోజున క్రైస్తవ సంఘములో చాలా మంది రెండో రాకడ మర్చిపోయారు. ఏమడుగుతున్నారు? గమనించే మాట ఏమిటంటే అట్టి ఇట్టి ఎట్టి కష్టములున్న నాడు యేసు నామ స్మరణ ఎంచి చూడు, యేసు నామ స్మరణ ఎంచి చూడు. దైవ సేవకులు కేవలము మీకు మేలు కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది అనే బోధ మాత్రమే కాకుండా ఒక బోధ ఏమిటంటే యేసు రాబోతున్నారు, యేసు రాబోతున్నారు, శీఘ్రముగా రాబోతున్నారు, సంఘము కొరకు రాబోతున్నారు. గురుతులే గురువులై బోధిస్తున్నాయి, ప్రభు అయిన యేసు రమ్మను ప్రార్థన నేర్పము ప్రభువా. సభలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా ఇదే ప్రార్థన నేర్పించండి అని దైవజనుడు కన్నీళ్లతో ప్రార్థించారు. ఈ మాట యేసు రాకడను గూర్చిన ప్రార్థన, రాకడా 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 రెండవ రాకడను గూర్చి ప్రార్థనలు చేసేటువంటి విధానం. అందుకని ప్రార్థన చటా మాంసి. టైం అయింది, తర్వాత నేర్చుకోవచ్చు. నేను మామూలుగా తెలియచేస్తున్నాను. మూడవది ఏమిటంటే సేవ జటా మాంసి, సేవ సేవ చేయటం. గమనించే మాట ఏమిటంటే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, పౌలు గారు మాట అన్నారు రోమాపత్రిక 15:21 క్రీస్తు నామ మెరుగని చోట్ల సువార్త ప్రకటింపబడాలని ఎంతో ఆశ గలవాడునై అలాగు చేసితిని. యేసు వారన్నారు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని. గుడ్ న్యూస్ యేసును కూర్చిన సేవ. గమనించేటువంటి మాట ఏమిటంటే సేవ పరిమళం, సేవ జటా మాంసి. నాలుగు, సాక్ష్యార్థమైన జటా మాంసి సాక్ష్యం. అపొస్తలుల కార్యాలు 7:33 పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. అలాగే అపొస్తలుల కార్యాలు 18:5 దృఢముగా సాక్ష్యం ఇచ్చిరి. దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండి, తర్వాత చదువుకోండి. ఈవేళ క్రీస్తును ఎరిగిన నీవు, నీ అనుభవం, నువ్వు సాక్ష్యం, నువ్వు పొందిన అనుభవం, నీ అంతరంగ సంస్కార అనుభవం నువ్వు నలుగురికి చెప్పావా? ప్రకటన గ్రంథములో పారమార్థిక విషయాలు విని నలుగురికి చెప్పగలిగావా? సాక్ష్యమేం చెప్పావు? గమనించే మాట ఏమిటంటే సత్ప్రవర్తన అనే జటా మాంసి. సత్ప్రవర్తన, పేతురు మొదటి పత్రికలో 4:19 సత్ప్రవర్తన గలవారై అన్నారు. సత్ప్రవర్తన అనేది ఓ జటా మాంసిలాడిది. ఆరుముదిగా చూస్తే ప్రేమనబడే జటా మాంసి. క్రీస్తు నరుని మీద ప్రేమ, క్రీస్తు వరుని మీద ప్రేమ, అంతేకాక మనుషులపై ప్రేమ. గమనించే మాట ఏమిటంటే మనుషులను ప్రేమించే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అని ప్రేమించిన ప్రేమ. గమనించాలని దేవుని సేవకునిగా మీకు అందరికీ తెలియచేస్తూ మరొక యేసు వారికి ఇష్టమైనటువంటి జటా మాంసి ఏమిటంటే ఆయన సాన్నిధ్యం, దైవ సన్నిధి. ఎవరు కనిపెడుతున్నారో, మోకాళ్ళ మీదుండి వాదలు వింటివే కాదు, కొద్దిసేపు దేవుని సాన్నిధ్యములో రోజుకి అధమపక్షం 24 గంటల్లో ఓ గంటైనా మోకరించాలి ప్రతి క్రైస్తవుడు. ఒక గంట సేపైనా మోకాళ్ళుని ఆయన సాన్నిధ్యంలో కనిపెడుతుంటే అదే దేవునికి ఒక జటామాంసిలాడిది, సువాసనలాడిది. వాక్యాన్ని వినుచున్న వారులారా,
అక్కడ ప్రవాహాలు చూచాము, ప్రవహించింది చూచాం, స్రవించింది చూచాం. ఈవేళ మన దగ్గర స్రవించవలసింది గమనించండి, స్రవించేది గమనించండి. ఈ రోజున మనము దేవుని వైపు చూస్తూ ఆ రక్త ప్రవాహం, ప్రేమ ప్రవాహం, ఆనంద ప్రవాహాన్ని చూస్తూ దేవా నాలో నుంచి కూడా మీ దగ్గరికి ఓ ప్రవాహం వస్తుంది. అదేమిటంటే ఇంత ప్రోగ్రాం మాకిచ్చి మమ్మలను బలపరుచుచున్న రీతిని బట్టి ఇదిగో ఈ యొక్క స్తుతి ప్రవాహం మీ మీదకి వస్తుంది నాయనా. ఇది ప్రేమకు గుర్తు, కృతజ్ఞతకు గుర్తు. ఈ విషయాలు గమనించి యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు సిద్ధపడి మేఘమెక్కుదాం. మేఘమెక్కే స్థాయికి సిద్ధపరచమని పరిశుద్ధాత్మ శక్తిని ఇమ్మని అడుగుదాం. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయునుగాక. ఆమెన్. లేచి నిలబడండి, కండ్లు మూసుకోండి, రెండు చేతులు జోడించండి. దేవా మీకు స్తోత్రాలు, మీకు అనేకమైన వందనములు. నా చేతుల నుండి, నా వ్రేళ్ల నుండి చటామాంసి గడియ మీద స్రవించింది. నా హృదయం అనబడే తలుపు మీద ఇంతకాలం నేను నిద్రపోయి మత్తులో నిర్లక్ష్యములో ఉన్నా, ఆసక్తి లేదు సరిగ్గా, కార్యక్రమాల విషయంలో ఆసక్తి లేని నిద్ర, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత లేకుండా ఉన్నాను. అదే నాలో ఉండే నిద్ర. తలుపు తీశాను దేవా, ప్రవాహములు గుర్తు చేసుకున్నాను, ప్రవాహములు నా గుర్తొస్తున్నాయి. రక్త ప్రవాహం, ప్రేమ ప్రవాహం, ఆనంద ప్రవాహం, ప్రేమ ప్రవాహం, ఆనంద ప్రవాహం నాకు జ్ఞప్తికి వస్తున్నాయి నాయనా. అలాగే నాలో ఆ శ్రవించవలసిన స్తుతి ప్రభా, స్తుతి అనే జటామాంసి, ప్రార్థన అనబడే జటామాంసి, సేవనే జటామాంసి, అలాగే సాక్ష్యం అనబడే జటామాంసి, ఇవన్నీ నాలో కనిపించాలి. హృదయ గోడలకి ఇవన్నీ, ఇదంతా జటామాంసి గోడలకు కారాలి. అట్టి రీతికి నన్ను నడిపించుమని ఎవరు మట్టుకు వారు ప్రార్థన చేద్దాం. పదము తప్పి నా సంగా వదువును వేదుక మోక్ష, పదమై వేంచే సినావు తాతార్తమై శ్రీ సభావందు వారయా. కళ్ళు మూసుకుని శిలువనాథుని వైపు చూస్తూ ఆరాధించుదాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామమున సంగమం తాయో వృద్ధి చెందగా తండ్రి పొందు పుత్రుడొందు ఆత్మ బోధ
కీర్తి హల్లెలూయా పాపములేనివాడునని అనుకొనువాడు మోసములో పడిపోవును. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల దేవుడు క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేను ఇప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమయుడి, మీరు మానవ జన్మమును బట్టి, మీ తలంపులను బట్టి, మాటలను బట్టి, క్రియలను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? అందరు గట్టిగా చెప్పండి, ప్రభును చూస్తూ చెప్పండి, మీ పాపములన్నిటిని మన ప్రభువైన యేసు నామముని బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? అవును నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిర్చయించుకొనుచున్నారా? అవును నిశ్చయించుకొనుచున్నాము. నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసినట్ల అట్టి వారికి వాక్య సేవకుడైన నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున పాప క్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమునొప్పు కొనక పాపస్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ప్రభు ప్రార్థనందరం చెబుదము, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మార్దన ఆహారమునేడు మాకు దయచేయుము. మడల ప్రార్థనలు చేస్తున్న వారిని క్షమించిన ప్రకారము అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. అందరూ ఎక్కించండి, ఆయన ఒక్కడే, ఆయన ఒక్కరే మహాచార్య, మహాచార్య కార్యములు చేయువారు, కార్యములు చేయువారు ఆయన కృప, ఆయన కృప నిరంతరముండును, నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును, ఆయన నామమును కీర్తించుడి, కీర్తించుడి. అది మనోహరం, అది మనోహరము. మన దేవుడిని యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహత్వానితో వెలుపలికి రప్పించాను. అందరం చెప్దాం, ఆకాశములో నుండి, ఆకాశములో నుండి ఆహారమునిచ్చి, ఆహారమునిచ్చి వారిని తృప్తి పరచాను, వారిని తృప్తి పరచాను. దేవదూతల, దేవదూతల ఆహారము, ఆహారము నరులు భుజించిరి, నరులు భుజించిరి. దేవా మేముని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అందరూ చెప్పండి, నీవు సమీపముగా, నీవు సమీపముగా ఉన్నావని, ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, చెల్లించుచున్నాము. ఆమేన్, ఆమేన్. స్తుతి ప్రార్థన. ప్రేమవయ్యున్న తండ్రి, మీ కుమారునిలో నిన్ను బయలుపరుచుకున్న నీకు మహిమ మహిమ మహిమాయని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహింపము. ఆమేన్. ఓ దేవారణ్యములో నీ ఎన్నిక జనమైన ఇశ్రాయేలుకు భోజన బల్ల సిద్ధపరచిన నీవు మాకు నీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కార భోజన బల్ల వేసినందుకు నీకు స్తోత్రములు ఆచరించుచున్నాము. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను మీ ఆత్మ చేత అక్కడికి నడిపింపుము. ఆమేన్. ప్రభు భోజనము వలన పాప పరిహారంబు ప్రభు
అందరూ పలకండి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. 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 ఆమేన్, 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 ఆమేన్. మనము ప్రభుని ముట్టుకొను భోజనా పంక్తి మనాలానయనా ముట్టుకొను భోజనా పంక్తి మన తండ్రి అందరూ మోకరిందాము. మోకరించలేని వారు నిలబడండి, కండ్లు మూసుకోనండి. అంతరంగ సంస్కార అనుభవము ఇంతకుముందు లేకపోయినా విశ్వాసముతో ఉండండి. బైబిల్లో మనము చూస్తున్నాము, రోమాపత్రికలో అబ్రహాము విశ్వాసము వలన బలము పొందెను. బలములలో ఒక బలము విశ్వాస బలము. కనుక విశ్వాసముతో వాక్యములో 5వ 4వ అధ్యాయము రోమాపత్రికలో 4వ అధ్యాయము 21వ వచనములో విశ్వాసము వలన బలము పొందెను. ఎక్కడ నా నామమందు ఇద్దరు ముగ్గురు కూడియుందురో వారి మధ్య నేనుందునని యేసువారు వాగ్దానము చేశారు. అది నమ్ముతున్నామా? ఆ వాగ్దానాన్ని నమ్ముతున్నామా? ఇదిగో యుగ సమాప్తి పర్యంతము మీతో కూడా ఉన్నాను, మీతో కూడా ఉందునని చెప్పిన ఆ వాగ్దానాన్ని నమ్ముచున్నామా? విశ్వాసము లేకపోతే ఇక ఏమీ లేనట్లే. విశ్వాసము వలన
ఎన్ని కార్యాలు చేశారో హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయమంతా విశ్వాస శూరుల అధ్యాయాన్ని అధ్యాయములో చూస్తున్నాము. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాస నేత్రములతో దేవుని వైపు మనము చూద్దాము. శిష్యులైన వారు తలుపులు వేసుకుని భయం భయముతో ఉన్నారు, తలుపులు వేసుకుని ఉన్నారు. క్రీస్తును నమ్మడాన్ని బట్టి ఏమంటున్నారో అనే భయముతో దిగులుతో ఉన్నటువంటి ఆ కాలములో వారి మధ్య యేసు వారు నిలిచి మీకు శుభము కలుగు గాక అని అన్నారు. వారి మధ్యకు ఎలాగూ వచ్చారో ఇప్పుడు మన మధ్య దేవుడు నిలిచి ఉన్నారు. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమని యేసు వారు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకుందాము. మనము బలహీనులుగా ఉన్నాము, వారెలాగూ విశ్వాసమును బట్టి బలహీనులుగా ఉండి బలపరచబడ్డారో, వాగ్దానములను స్వతంత్రించుకున్నారో, అట్టి రీతితో యేసు క్రీస్తు నాదుని వైపు, ఆ గాయముల వైపు, రక్తము వైపు, సిలువ వైపు చూస్తూ అట్టి అనుభవములోనికి వెళదాము. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి అని పరమ గీతములో 1వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడినట్లుగా అట్టి అనుభవములోనికి నడిపించుచున్న దేవుని వైపు మాత్రమే విశ్వాసముతో చూద్దాము. యేసు, నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంచగానే హృదయమానందముతో నిన్ను నీ సముఖమున ముఖము చూచుచు నివాసము చేసినప్పుడు ఎట్లుండునో అని మనం పాడుకునే చరణములు పాట మనం ఎరిగిన వారమే. ఆయన వైపు మాత్రమే పట్టుదలగా చూద్దాము. యేసు వైపు పరమగీతములో వ్రాయబడినట్లు నీ కన్నులు గొప్ప కండ్లు అని ప్రియురాలుతో అన్నారు, సంగముతో అన్నారు. ఓ విశ్వాసులారా, మీ కన్నులు గువ్వ కన్నులు, గువ్వనబడే పక్షి ఎలాగు తీక్షణముగా చూస్తుందో అలాగు మీరు కూడా నా వైపు తీక్షణముగా చూస్తున్నారు, నా వైపు చూస్తున్నారు అని యేసువారు ఇదిగో ప్రియురాలా నీ కన్నులు గువ్వ కండ్లన్నారు. అలాగూ మనము కూడా యేసు వైపు నిదానించి మనము చూద్దాము. ఎంత కార్యమో, కుడి చేతి వైపున దొంగ ఆయన్నే చూస్తున్నాడు, బాధలో ఉన్నాడు, సిలువలో ఉన్నాడు. ప్రక్కన సిలువలో ఉన్న యేసు వైపు యేసు మాటలాడిన మాట, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమనే మాట వినగానే ఈ దొంగనుకున్నాడు, ఈయన నేను కూడా అడగనా, క్షమించమని అడగనా. అందుకే ఓ దొంగ, ఏ ముఖం పెట్టుకుని అడిగావు, నీవేమైనా మంచివాడువా, నీవేమైనా మంచివాడువా, మేలు చేసిన వాడువా, ఎన్ని భయంకరత్వాలు చేశావు,
ఎన్ని దొంగతనాలు చేసావు, ఎంత మందిని చంపావు, నువ్వు బందిపోటు దొంగవి నీకెందుకు అని ఒకవేళ యేసు వారు అంటారా, అలాగూ అన్నారా, అలాగూ అన్నారా, నేడు నీవు నాతో పరదయసులో ఉందుమని చెప్పలేదా? ఎంతటి కార్యము ఈరోజు మనం విన్నాము. రక్త ప్రభాగము, ప్రేమ ప్రభాగము, ఆనంద ప్రభాగము, ఈ ప్రభాగములు గూర్చి మనం విన్నాం. ప్రభాగములు ఇచ్చినటువంటి యేసు వైపు మాత్రమే చూచుచు ఇన్ని చేసిన దేవా, ఈ రాత్రి కాలములో నాకు మీరు బలహీనముగా ఉన్న నాకు బలాన్నిచ్చేటువంటి అంతరంగ సంస్కారము పౌలు గారికి ఎట్లిచ్చారో నాకుని మీరిచ్చి నన్ను బలపరచుమని అడుగుచున్నాము. ఏలియా గారికి ఏ రీతిగా అక్కడ ఆహారము దొరికిందో ఆహారమిచ్చి శక్తికి మించిన ప్రయాణము చేయమని చెప్పారు. అరణ్య ప్రయాణం, ఈ భూలోకమే అరణ్యము లాంటిది. ఈ లోకములో ప్రయాణము చేయడానికి, ఈ లోకములో నేను ముందుకు సాగడానికి, పడిపోకుండా ఉండడానికి ఏలియా గారు ప్రయాణములో అరణ్యములో ఎన్ని మృగాలుంటాయి, మృగాలేమీ చేయలేదా, అరణ్యములో విష పురుగులేమీ చేయలేదా, ఏమి చేయలేదు. కారణం ఏమిటంటే బలాన్ని పొందున్నారు. 40 దివారాత్రులు ప్రయాణించినంత బలం, ఆకలి కాలేదు, దాగము కాలేదు, 40 దివారాత్రులు నడిచారు, ప్రయాణించారు. తండ్రి, ఆ ఏలియా గారిని బలపరిచిన బలము నాకు దయచేయము తండ్రి అని వేడుకుందము. ఏలియా గారిని బలపరిచిన, ఆహారమిచ్చి నీళ్లనిచ్చి బలపరిచిన దేవా, నన్ను కూడా మీరు బలపరచుమని అడుగుచున్నాము. 120 మంది ఆ మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత వారిని బలపరచిన దేవా, బలపరచిన దేవా, నన్ను కూడా మీరు బలపరచుమని వేడుకొనుచున్నాము. ఒకనాడు పౌలు గారిని సంఘమంతా విడిచిపెట్టేశారు. పౌలు గారిని సంఘమంతా విడిచిపెట్టి ఒంటరి వారిగా చేశారు. పౌలు గారు ఒంటరి వారైపోయారు. అందరు విడిచిపెట్టేశారు, ఎదిరించారు. ఎదిరించి అలెక్సాండర్ అనే ఆయన భయంకరంగా ఎదిరించాడు. ఎదిరించాడు మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడు నా పక్షంగా నిలవలేదు. పౌలు గారి పక్షంగా ఎవరూ నిలవలేదట. అందరూ నన్ను విడిచిపోయిరి, అందరూ నన్ను విడిచిపోయిరి, అందరూ విడిచిపెట్టేశారు. కానీ 17వ వచనములో అక్కడ అంటున్నారు, ఆయన తెలియజేసే మాట, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను అన్నారు. నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను. తండ్రి, ఆనాడు పౌలు గారిని ప్రక్క నిలిచి ఎలాగు బలపరిచారో ఈ రాత్రి కాలములో మమ్ములను మీ శరీర రక్తములతో బలపరచడానికి వచ్చిన దేవా, మా ప్రక్క నిలిచిన దేవా, మీకే స్తుతి స్తోత్రములు, స్తోత్రములు తండ్రి, మీకు అనేక స్తోత్రములు ప్రభువా. ఘనమైన తండ్రి, ప్రక్క నిలిచి పౌలు గారి ప్రక్క నిలిచి మీరెన్నో పర్యాయాలు నా ప్రక్క నిలిచి ఉంటున్నారు, కానీ నేను గుర్తుపట్టలేకపోతున్నాను. ఇది నాలో ఉండే లోపము, నాలో ఉండే బలహీనత. మీరుంటున్నారు కానీ నన్ను బలపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నవి. మీ సన్నిధికి రాగానే బలపరిచారు,
ఆనంద ప్రభాగం ఇచ్చారు, ఆనందాన్ని ఇచ్చారు మీ సన్నిధిలో. సమాధానము లేని కాలములో, శాంతి లేని కాలములో, ఆరోగ్యము లేని కాలములో, నెమ్మది లేని కాలములో, భయంకరమైన చిక్కుల కాలములో, అవస్థల కాలములో, ఆత్మీయముగా దిగజారిపోయిన కాలములో, ఆత్మీయతలో నుండి పడిపోయిన కాలములో నా ప్రక్క నిలిచి నన్ను బలపరచిన దేవా, ఇప్పుడు నన్ను మీ శరక్తములతో బలపరచడానికి మా మధ్య ఉన్న దేవా, మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు, మీకే నమస్కారములు. దేవాది దేవా మీకు సమస్తుతులు, ఆది సంభూతుడా మీకు స్తుతులు, రక్తధారి మీకు స్తుతులు, రక్త ప్రవాహమిచ్చిన దేవా మీకు స్తుతులు, ప్రేమను ప్రవాహము వలె ప్రవహింప చేసిన దేవా మీకు స్తుతి. ఆనంద ప్రవాహము మీలో నుంచి వచ్చింది, మీకు స్తుతి నాయన. ఘనమైన దేవా, త్రిత్వ దేవా, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు, ఆలోచన కర్త మీకు స్తోత్రములు, మనవంతుడైన దేవుడా మీకు స్తోత్రములు, నిచ్చుడగు తండ్రి మీకు స్తోత్రములు, సమాధానకర్త మీకు స్తోత్రములు, భూపతులకు అధిపతి మీకు స్తోత్రములు, అనాది దేవా మీకు స్తోత్రములు, అనంత దేవా మీకు స్తోత్రములు, జీవమయ్యున్న దేవా మీకు స్తోత్రములు, వెలుగయ్యున్న దేవా మీకు స్తోత్రములు, జ్ఞానమయ్యున్న దేవా మీకు స్తోత్రములు, జీవమయ్యున్న దేవా మీకు స్తోత్రములు, పరిశుద్ధుడవైన దేవా మీకు స్తోత్రములు, స్వతంత్రుడవైన దేవా మీకే స్తోత్రములు, స్తోత్రములు. స్తోత్ర పాత్రుడవు దేవా నీవే, స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే, మహిమ రూపివి దేవా. ప్రక్కన ఎలాగూ నిలిచారో, ఈవేళ మా ఇంట్లో, మా గదిలో నేను మోకరించిన ఈ చోట, మా కుటుంబం మోకరించిన ఈ చోట మా మధ్య నిలిచిన దేవా, ప్రేయర్ టవర్ లో నిలిచి అన్ని చోట్ల అన్ని గదులలో నిలిచిన దేవా, అన్ని గృహములలో నిలిచినందుకు మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు, స్తోత్రములు. ఇట్టి అనుభవమును బట్టి స్తోత్రములు, ఇట్టి కార్యమును బట్టి యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు, యేసు ప్రభువును బట్టి మా స్తోత్రము ధ్వని స్తుతి చేయుచున్నాము దేవా నీవే, స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే, మహిమ దగ్గరికి పరమ నుంచి మీరు వచ్చేసారు, అలాగు నా దగ్గరికి మీరు వచ్చారు నాయన, మా గృహంలోనికి వచ్చారు నాయన, నా జీవితంలోనికి వచ్చారు నాయన, మీకు స్తోత్రములు నాయన.
प्रभु वच्ची युन्नारिगो प्रार्थनल चेयंडी प्रभु वच्ची युन्नारिगो प्रभु वच्ची निरक्षण तंत्री उन्नवाड़ देवा ఉన్నవాడనువని మోషేతో తెలియజేసిన దేవా ఎప్పుడు ఉన్న దేవా అన్ని కాలంబుల ఉన్న యెహోవాని నిన్న తరంబయో కన్న తండ్రి ఉన్న దేవా మా మధ్య ఉన్న దేవా మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు మీకు అనేక నమస్కారములు తండ్రి. దైవజనుని ద్వారా ఈ చక్కటి అనుభవం దైవ ధ్యానములో మోకరించి దైవ సాన్నిధ్యములో ఉండి అంతరంగ ప్రభు భోజనమును పుచ్చుకొనే బలము పొందే కార్యమును నేర్పించిన తండ్రి, బలపరచుచున్న తండ్రి, నన్ను బలపరిచిన తండ్రి, నన్ను బలపరిచిన దేవా మీకే స్తుతులు. నా ప్రక్క నిలిచి నన్ను బలపరచిన దేవా మీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మీకు అనేక నమస్కారములు. నీ నాయనా గొర్రెనే నీ నాయనా గొర్రెనే గనుక నాగేమి కుదువా నా దూడుండా శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకేమి కుదువా నా దూడుండా నాకేమి కుదువా నీ నాయను గొర్రెనే తండ్రి. నీవు మా తండ్రివి, మీ బిడ్డలము, మీ బిడ్డలమై ఉన్నాము. మమ్మును ఈ రీతిగా బలపరచినందుకు మీకే స్తోత్రములు చెల్లిస్తున్నామని ప్రభువును స్తుతిస్తూ కనపరుస్తుండగా ఆయన వైపే తదేకంగా ఆయన వైపే కుబ్బకన్నుల వలె తీక్షణముగా చూద్దాము. అందరూ చెప్పండి, దేవా దేవా నాకు కనబడుము, నాకు కనబడుము, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. దేవా దేవా అందరికి కనబడుము, అందరికి కనబడుము, అందరితో మాట్లాడు, అందరితో మాట్లాడుము. ఎవరు మోకాళ్ళు తెక్కండి, కొద్దిసేపు మౌనముగా కనిపెడదాము.
ముక్షపు పిండి మోదా మునుహి మునుహితవ శైరము నాయి తాతమై శ్రీ సభావందు వైరాయ నమః. మహాపరిశుద్ధుడు వయున్న మహోన్నతుడు వయున్న దేవా, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు నాయన. నిత్య నివాసి వయున్న పరలోకపు తండ్రి, మహిమ కలిగిన గొప్ప దేవ, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు. నేనుండు స్థలములు మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధనుటకు మిమ్మను తీసుకుని పోవుదునని మీరిచ్చిన వాగ్దానమును బట్టి, యేసుక్రీస్తు ప్రభువారిచ్చిన ఆ గొప్ప వాగ్దానమును బట్టి దేవా మీకు స్తోత్రములు, మీకు నమస్కారములు నాయన. మీ బలమైన రాజ్యములు ఆ గొప్ప మహిమలో మేముండునట్లు గొప్ప రక్షణ లోకములో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఏర్పాటు చేసి పరలోకములను దిగి వచ్చిన జీవాహారము నేనే అని ప్రభువారు తెలియచేసినట్లు మన్నాగల బంగారు పాత్ర ఆ మందస్సములో ఉంచబడినట్లు తండ్రి రాత్రి కాలమునందు అంతరంగ ప్రభు భోజన సంస్కార ఆరాధనలో ఎందరు ఉన్నారో అందరికీ ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క ఆ రక్తము అందుకున్నట్లు గొప్ప కార్యమును జరిగించిన దేవా, మీకు అనేకమైన స్తోత్రములు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అని భక్తుడు పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 11:23 ఆ వాక్యాన్ని మేము జ్ఞాపకము చేసుకొని వచ్చున్నాము నాయన. తండ్రి మీకు స్తోత్రములు నాయన. పరమగీతములోని బలమైనటువంటి 5:5 బలమైనటువంటి మర్మమైన వాక్యమును దయచేసినందుకై మీకు స్తోత్రములు. సంఘములో ఉన్న ఆ మందస్థితి ఏ రీతిగా మందస్థితి మాలో ఉన్నదో అది మీ వాక్యము ద్వారా గ్రహించుకునడానికై మీ కృప చూపించిన దేవా, మీరు పిలచుచున్న దేవా, తలుపు తీయమని పిలచుచున్న ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. మీ పాదములకు నమస్కారములు. ఆసక్తి విషయములు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి అని రోమాపత్రిక 12:11 వ్రాయబడినట్లు ఈ యొక్క బలమైన కార్యక్రమము ద్వారా అటు తీవ్రత ప్రతి ఒక్కొక్కరిలో కలిగించుచున్న దేవా, మీకు స్తోత్రములు. సిలువపై మీరు కార్చిన ఆ రక్త ప్రవాహము, అలాగే ప్రేమ ప్రవాహము, మీలో నుండి ప్రవహించిన ఆనంద ప్రవాహమును గూర్చి ఎప్పుడు ధ్యానించు స్థితిని మాకివ్వండి. జటామాంసి మేమెప్పుడు మిమ్మలను స్తుతించే సువార్త ప్రకటించే సాక్ష్యమిచ్చే దేవా, అట్టి స్థితిని మేము కలిగి బలమైన మీ రాజ్యమునకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడకు మేము సిద్ధపడినట్లు మీ గొప్ప కార్యమును జరిగించుచున్నందుకు వందనాలు. మహిమాగణత కీర్తి మీరు పొందండి. ఈరోజు వాక్యం, ఈరోజు ఈ రాత్రి కాలముందు కార్యక్రమాన్ని బట్టి తండ్రి మీకు స్తుతులు. గొప్ప అనుభవం మీరు అనుగ్రహించినందుకై మీకు వందనాలు. ఘనపరచబడమని కీర్తింపబడమని త్వరగా వచ్చుచున్న యేసు నామమును వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి,
మీ నామం పరిశుద్ధ పరచబడును కాక, మీ రాజ్యమొచ్చును కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మనదిన ఆహారము నీడు మాకు దయచేయము. మడిన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక, కీడును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము మీరేయున్నారు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు నయము. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు నయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము. అపవాది క్రియలు గ్రంథకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి అనంత కృప, తండ్రి యొక్క దేవుని యొక్క అనంత ప్రేమ మనలను అంతరంగ సంస్కారము చేత బలపరచి నడిపించుచు మహిమకు సిద్ధపరచుచున్నా పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అనంత సహాయము సహవాసము మనకు అనుగ్రహించబడి మహిమకు సిద్ధపరచి అనుభవములోకి నడిపించి మేఘమెక్కించునుగాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమనుందునుగాక. మన రాష్ట్రమునకును, దేశమంతటికి, ప్రపంచమునకు సమాధానమును దేవుడు క్షేమమును అనుగ్రహింప చేయును గాక. ఆమేన్. జనకాకుమాత్మోత్రైక దేవుండి దీనామున మనలను దీవించు తండ్రి. అనారోగ్యముతో ఉన్నవారు ఈ కార్యక్రమంలో మీరు స్వస్థపరచినందుకు, బలపరచినందుకు మీకు స్తుతులు. మన మనసు లను బట్టి చినాకాత్రీకుడు ఘనత మహిమా స్తోత్ర గానముల్ సకీర్తి. అందరికీ మరణాత, మరణాత,